డాక్టర్ భీమ్రావ్ రావుజీ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా సోల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మైనార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. విద్యావంతులు, పీడిత, అట్టడుగు వర్గాల గొంతై నిలిచి సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లో చూపించి వారి అభ్యున్నతికి పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచయితగా వారి హక్కులను పరిరక్షించిన ముందు తరాల యుగ పురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోన్ మండల అధ్యక్షులు మానస హరీష్ రెడ్డి నాయకులు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొరి ముత్యం, కాంతయ్య, బక్కురి రవీందర్, జాని హరీష్, సుంకరి సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చిన మా యూత్ సభ్యులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈ కొంతం జువాన గారిని సత్కరించడం అంటే వీళ్ళ కొడుకు అయిన ప్రవీణ్ గారు ఈ అంబేద్కర్ గద్దె పైన ఉన్న పాలరాయి కోసము 45,000 విరాళం ఇచ్చి పాలరాయి వేయించిండు. అలాగే ఎవరైనా చదువుకున్న యువకులు అంబేద్కర్ కోసం ఏదైనా డొనేట్ చేస్తే వాళ్ళ పేరు కానీ మంచిగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళ పేరు స్థిరస్థాయిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా అలా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. జై భీమ్. అంబేద్కర్ యొక్క కళల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకుని పోవాలంటే అందరం కూడా ముందుకు రావాలి, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనాలి. అంతేకాదు సమయాన్ని కానీ కాలాన్ని కానీ భయపడేది మనం భయపడతాం. ఇంతమంది కూర్చున్నాం అవ్వ ఎంతసేపు ఏదైనా తీసుకోవాలి అయిపోతే తినలిపోదాం అని చెప్పేసి చాలామంది అనుకుంటాం. కానీ అంబేద్కర్ గారు కాలాన్ని, టయాన్ని భయపెట్టే ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే అని చెప్పేసి తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, యూత్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా మన బతుకులకు ఇట్లున్నాయి, ఇలా మన 5,000 మన నోట్లకి పోతున్నాయి, ఇలా ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అని అంటే ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఒకప్పుడు ఉండే బలిసినోడికి బారా గుర్మా ఏమంటారు కదా, ఇప్పటికి కూడా గుళ్ళరా పోతే కొన్ని గుళ్ళల బలిసినోడికి గంటల దర్శనం పెడుతున్నది, లేనోడికి 10 గంటలు పడుతున్నది. అది ఇంకా మారాలి. మనం ఇంకా జర స్వేచ్ఛ లేని జీవితంలో ఉన్నాం కొన్ని విషయాలలో. ఇవాళ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాసి మనకి స్వేచ్ఛనివ్వకపోతే ఇవాళ మన బతుకులు ఇలా ఉండేటి కావు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇలా అంబేద్కర్ చేయబట్టే మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఇక మహానుభావుడు కూడా ఒక పాట రాసిండు, అందరి కోసం జనముల జెండా పట్టాలో బతుకుల్లో బహుజనవాదం నింపవాదం ఇద్దలో. ఇంత మంచి పాట, ఆ పాట అంటే మనం మైమర్చిపోతాం. అంటే ఇలా మన బతుకుల్ని గీత మంచిగా రాసిండా అంబేద్కర్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని విషయం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.